1947 1986 తమిళనాడుకు చెందిన తిరుచినా పల్లిలో జన్మించారు. ఈయన తండ్రి భౌతిక శాస్త్రంలో అధ్యాపకుడిగా ఉండేవారు. ప్రయోగాలు చేయడం బాల్యం దశ నుంచి కూడా రామన్కు బాగా అలవాటైపోయింది. విద్యుశక్తిని నిల్వ చేయడానికి ఉపకరణంగా వాడే లేడెన్ బార్ని రామన్ తండ్రి డిమాన్స్ట్రేట్ చేస్తుంటే ఈయన అనారోగ్యంగా ఉన్నప్పటికీ దానిపై ఎంతో శ్రద్ధను చూపించి సారాంశాన్ని మొత్తం ఆకలింపు చేసుకున్నాడని తెలుసుకుంటే ఎంతైనా ఆశ్చర్యం వేస్తుంది. అలాగే 18వ అనే కాంతి అంశం మీదనే ఈయన రూపొందించిన పరిశోధన వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలాసఫికల్ మేగా మ్యాగజైన్లో ప్రచురించబడింది. 1908 ఆయన ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్లో సభ్యుడు కాగలిగాడు. ప్రొఫెసర్గా ఎదిగి ప్రతిక్షణం పరిశ్రమించి 16 నాటికి రామన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో బెంగళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చవి చూపించాడు. ఈ ఎఫెక్ట్ సామాన్యమైనది కాదు, అత్యంత కీలకమైంది. కాబట్టి 1930 నోబెల్ బహుమానాన్ని సాధించగలిగాడు. రామన్ ఎఫెక్ట్కి ప్రేరణ కొంతవరకు క్రాంప్టన్ అని అనుకోవచ్చు. ద్రవ్యం గుండా ఎక్స్ కిరణం ప్రసారం అయ్యేటప్పుడు లోనయ్యే ప్రభావం క్రాంప్టన్ ఎఫెక్ట్గా, సాధారణ కాంతి కిరణం ద్రవ్యం గుండా ప్రసారమయ్యేటప్పుడు లోనయ్యే ప్రభావం రామన్ ఎఫెక్ట్ అని తేలిగ్గా చెప్పవచ్చు. అతి ప్రకాశవంతమైన ధవల కాంతి కిరణాన్ని సేంద్రియ రసాయనిక ద్రవ్యం బెంజిన్ గుండా ప్రయాణం చేయించినప్పుడు ఆ కాంతి కిరణం తన మార్గాన్ని మార్చుకున్నట్లుగా రామన్ స్పెక్ట్రోస్కోప్ ద్వారా గుర్తించగలిగాడు. ఈ మార్పును నిర్ధారణ చేసి స్పష్టం చేయడానికి ఆయన ప్రయత్నించాడు. కాంతి కిరణంలోని ఫోటాన్లు బెంజిన్ అణువులను ఢీకొన్నప్పుడు కొంత శక్తిని కోల్పోయి మార్గాన్ని మార్చుకుంటాయి. ఇలా కోల్పోయే శక్తి విలువ, కాంతి కిరణ ప్రసారంలో కలిగే మార్పుల విలువ, ఆ కిరణం ఢీకొనే ద్రవ్య భౌతిక రసాయనిక ధర్మాలను బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఒక మాటలో రామన్ ఎఫెక్ట్ ద్వారా కాంతి కిరణాలను ప్రసారం చేయించి పదార్థాల భౌతిక రసాయనిక ధర్మాలను స్పష్టంగా తెలుసుకోవచ్చని చెప్పవచ్చు. అందుకే నేడు స్పెక్ట్రోస్కోప్ పెద్ద శాస్త్ర విభాగం అయిపోయింది. రామన్ ఎఫెక్ట్ను ఉపయోగించి కొన్ని వందల స్ఫటికల వాయువుల రసాయనిక సంయోగాల అణు నిర్మాణాలను తెలుసుకోవడం జరిగింది. సముద్రం నీలంగా ఉండడానికి, గులాబీ పువ్వు రంగుల్లో రంగు ఉండడానికి, వజ్రాలు వింతకాంతులలో మిరుమిట్లు కలుపుతూ ప్రకాశించడానికి, పదార్థాల ధర్మాలు ఊహాతీతంగా మారిపోవడానికి కారణాలు ఏమిటో రామన్ ఎఫెక్ట్ వివరించసాగింది. లేజర్ కిరణాలు రంగప్రవేశం చేయడంలో రామన్ ఎఫెక్ట్ మరింత ఎఫెక్ట్ను చూపుతుంది. ఫార్మాస్యూటికల్స్, బయాలజీ, పొల్యూషన్ స్టడీస్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఈ విభాగాలు అంచనాలకు అందకుండా బహుముఖాలుగా విస్తరిస్తున్నాయి. ఎన్నో ప్రశ్నలు చేసిన రామన్ విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగాల పరికరాలతో వికసించవు. నిరంతరం పరిశ్రమ, స్వతంత్ర ఆలోచన ప్రవృత్తి, ఇవే విజ్ఞాన శాస్త్ర సాగరాన్ని మతించి వేస్తాయి అని అనడం ఎవరినైనా కదిలిస్తుంది. రామన్ నవంబర్ 20, 1970 భౌతికంగా కన్నుమూసిన శాస్త్ర ప్రపంచంలో మాత్రం చిరంజీవే. నిత్య సాధకులైన వారే తన వారసులని ఆయన అన్నమాటలు మర్చిపోరాదు.